రాత్రి పది తర్వాత పబ్బు సౌండ్ రావద్దు పాటించని పబ్బులు బార్లను మూసేయండి సుప్రీం ఆదేశాలను వెంటనే అమలు చేయండి పబ్బుల శబ్ద కాలుష్యంపై ఎన్ని కేసులు పెట్టారు ఏ పా ఏ ప్రాతిపదికన వాటికి అనుమతులు ఇస్తున్నారు ప్రభుత్వ విభాగాలను నిర్దేశించిన హైకోర్టు కమిషనరేట్ జిహెచ్ఎంసీ ఎక్సైజ్ నోటీసులు ఇది నేను చదువుతా ఏ ఉంటుందో నేను గురి రాజధానిలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న పబ్బులు బార్లపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ఏ అంశాలను ఆధారంగా చేసుకుని పబ్బులు బార్లకు వాణిజ్య లైసెన్సులు ఇతర అనుమతులు జారీ చేస్తున్నారో చెప్పాలని ఎక్సైజ్ శాఖ జిహెచ్ఎంసీలను కోరింది ఈ మేరకు సోమవారం ఆయా ప్రభుత్వ విభాగాల నోటీసులను జారీ చేసింది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శబ్ద కాలుష్యం కలిగించే విధంగా లౌడ్ స్పీకర్లు వాడరాదని ఇప్పటికే సుప్రీం ఆదేశ ఉన్న నేపథ్యంలో పబ్బులు బార్ల తక్షణమే వాటిని అమలు చేయాలని ఈ నిబంధనలు స్పష్టం చేసింది తెలంగాణలో పబ్బులు తెలుసా పబ్బులు ఎవరికి తెలుసా రాష్ట్ర రాజకీయాలలో కీలక నేతలు చేయిదిరిగిన నేతలు అనుభవం ఉన్న పబ్బులు పబ్బులున్నాయి లేదా వాళ్ళ బినామీ పేర్ల మీద పబ్బులున్నాయి రాజకీయ నాయకులే తప్ప మిగతా వాళ్లకు సామాన్యులకు పబ్బులు లేవు ఈ పబ్బులకి ఎవడు పోతారో తెలుసు కదా బడా బడా ఆర్థిక ఆర్థికంగా ఉన్న వ్యక్తులు మాత్రమే పబ్బుల పోతారు సామాన్యుడు పబ్బులల్లో పోతారు అలా పోయి డిస్కో డాన్స్ పొట్టి బట్టలు ఉంటే ఆమె ఎగురుతా అంటే వీళ్ళు ఎగరాలి ఆడ ఊనింత వడకాను లేకపోతే అవి ఉంటాయి మందులు బ్రాండ్లు అవి దాక్కుంటా ఊకోవాలి ఈ పబ్బులు అట ఈ సౌండ్ల గురించి ఈ సౌండ్ల గురించి అవసరం లేదు ఆడ ఎక్కడ చెక్ పోస్ట్ కాను మొదలు పెడితే ఇక మొత్తం బంజారా జూబ్లీల్స్ ఏరియా అక్కడ హైటెక్ సిటీ మాదాపూర్ దాకి ఇదే పని ఏ ఏం ఆదేశిస్తారు హైకోర్టు ఎన్ని ఆదేశాలు ఇవ్వలే ఎన్ని ఆదేశాలు ఇవ్వాలి ఎన్ని జరుగుతాయి ఎన్ని ఆదేశాలు రాలే ఈ హైకోర్టు సల్ల హైకోర్టులో ఉన్న న్యాయవాదులు చెప్పి చెప్పి వాళ్ళకే అనిపిస్తుంది నాకైతే ఏ విషయంలో ఆదేశాలు ఇవ్వలే ఆ జొన్న జొన్న గడ్డితో నోగల వంచ దళితుల లబ్ధిదారులు గడ్డి ముదిరిపో